ప్రపంచవ్యాప్తంగా కరోనా అలజడి రేపుతోంది. ఏడాది నుంచి మాయదారి వైరస్ వదలడం లేదు. లాక్డౌన్ ఉధృతికి కొన్ని దేశాలు ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించాయి. తాజాగా బంగ్లాదేశ్ కూడా లాక్డౌన్ విధించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పంచా విస్తృతుంది. పలు దేశాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో వైరస్ తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. దీంతో లాక్డౌన్ బాట పడుతున్నాయి. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన పెంచుతోంది. బంగ్లాదేశ్లో వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో బాధితుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ విజృంభణ ఎక్కువ కావడంతో ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి పలు దేశాలకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్డౌనే శరణ్యమని బంగ్లాదేశ్ ప్రభుత్వం భావించింది. దీంతో ఏప్రిల్ 5 నుంచి 7 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనాతో బెల్జియం అతలాకుతలమవుతుంది. దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేసింది. మరోసారి 4 వారాల పాటు కఠిన లాక్డౌన్ పెట్టింది. ప్రజలు ఎవరూ బయటికి రావద్దని బెల్జియం ప్రభుత్వం ఆదేశించింది. కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. బ్యూటీ పార్లర్లు, సెలూన్లు మూతపడ్డాయి. అత్యవసరం కాని దుకాణంలోకి వెళ్లాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. నిబంధనలు పాటిస్తూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బెల్జియం ప్రభుత్వం హెచ్చరించింది. ఫ్రాన్స్ కూడా కరోనా దెబ్బకు అల్లాడిపోతోంది. రికార్డు లెవెల్లో పాజిటివ్లు నమోదవుతున్నాయి. కరోనా అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో ఫ్రాన్స్ 4వ స్థానంలో ఉంది. వైరస్ 3వ దశ విజృంభిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 4 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలను మరోసారి అలర్ట్ చేసింది. అటు పోలాండ్లోనూ వైరస్ విజృంభిస్తోంది. 4 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో పాజిటివ్లు నమోదవుతున్నాయి. దీంతో వైరస్ ను కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 3 వారాల పాటు అత్యవసరం కాని దుకాణాలు, ఇతర కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు పోలాండ్ ప్రకటించింది. ప్రస్తుతం వైరస్ తీవ్ర రూపం దాల్చినందునే లాక్డౌన్ ప్రకటన చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.